సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీని కొత్త పంతాలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది టోర్నీ రూల్స్ లో మార్పులు తీసుకొచ్చింది ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో ఆ రూల్ ను సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది అంతేకాకుండా ఇప్పటి వరకు టీ ట్వంటీ క్రికెట్ లో ఓవర్ కు ఒకే ఒక బౌన్సర్ మాత్రమే వేసే ఛాన్స్ పేస్ బౌలర్లకు ఉంది ఈ రూల్ లో మార్పులు చేసిన బీసీసీఐ ఒక ఓవర్ లో రెండు బౌన్సర్లు వేసేలా కొత్త నియమ నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది శుక్రవారం ముంబై లో జరిగిన అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో పాటు రెండు బౌన్సర్లకు సంబంధించిన రూల్ ను అనుమతి అనుమతిచ్చింది ఈ ఏడాది సయ్యద్ ముస్తకా అలీ టోర్నీ ద్వారా ఈ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఇవి సక్సెస్ అయితే మిగిలిన దేశవాలి టోర్నీలలో ఈ రూల్స్ ను కొనసాగించనున్నారు సాధారణంగా టీ ట్వంటీ లో బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా అయితే రెండు బౌన్సర్ల రూల్ ద్వారా బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలిసింది అందుకే ఈ రూల్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు చెబుతున్నారు అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించబోతున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలీ టోర్నీ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ ఆరు వరకు జరగనుంది ఈ టోర్నీలో మొత్తం ముప్పై ఎనిమిది తలపడనున్నాయి